ఈరోజు నేను వాట్స్ ఇన్ మై బాస్కెట్ అంటే ఫుడ్ బాస్కెట్లో ఏముందని చెప్పబోతున్నాను. ఏదంటే అది చూపించనండి. నేను నిజంగానే ఏం క్యారీ చేస్తాను, ఏం తింటాను అంత డీటెయిల్గా నేను చెప్తాను. ఇదండి నా ఫుడ్ ఐటమ్స్. స్పూన్ ఎందుకని చాలా తెలివి ఎక్కువ కదా అన్నమాట, అందుకని దాల్చిన చెక్క ఇలా స్టిక్ పెట్టుకున్నాను. ఇలా వేసుకుని ఇలా వేసుకోవచ్చు కదా, ఎందుకు బాస్కెట్లో ఎప్పుడు మిస్ అవ్వకుండా ఉండే ఐటమ్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అన్నమాట. చిప్స్ అని, బిస్కెట్స్ అని, చాక్లెట్స్ అని ఇవంతా ఏమి ఉండవు నా దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం, నమస్తే, వణకం. అందరూ ఎలా ఉన్నారు, ఏంటి జోష్గా ఉన్నాను అనుకుంటున్నారా? ఈరోజు నేను వాట్స్ ఇన్ మై బాస్కెట్ అంటే ఫుడ్ బాస్కెట్లో ఏముంది చెప్పబోతున్నాను. వాట్స్ ఇన్ మై బాస్కెట్ అనగానే నేను నిజంగా చెప్పాలంటే ఏదంటే అది చూపించనండి. నేను నిజంగానే ఏం క్యారీ చేస్తాను, ఏం తింటాను అంత డీటెయిల్గా మీకు చెప్తాను. ఇది కామెడీ స్కిట్ అయితే కాదు, ఇంతకుముందు వచ్చి వాట్స్ ఇన్ మై బ్యాగ్ వచ్చి కామెడీ చేశాను. ఆ ఎపిసోడ్ చూడండి, అది జస్ట్ సరదాగా చేశాను. అది చాలా నా మై ఫేవరెట్ ఒక స్కెచ్ వీడియో అనమాట. చూడండి వాట్స్ ఇన్ మై బ్యాగ్ అనేసి. ఓకే, ఇది వచ్చి ఒక బాస్కెట్ కాదండి, ఈ బాస్కెట్లో వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకొని ఉంటాను. ఇంకొక బాస్కెట్లో వచ్చి రైస్ కుక్కరు, ఇది కెటల్ అవన్నీ ఉంటాయి అన్నమాట, ప్లేట్స్, గ్లాసెస్ అంతా. సో నేను టోటల్గా డీటెయిల్గా మీకు చూపించేస్తాను. ఈరోజు నేను షూటింగ్ వెళ్తున్నాను, సో అందుకని అన్నీ సర్దేసుకున్నాను ఆల్రెడీ. ఎస్, ఇదండి నా ఫుడ్ ఐటమ్స్. ఒక్కొక్కటి అన్నీ బయట తీసి చూపిస్తాను. ఫస్ట్ నేను మీకు మన ఇండియన్ ఫ్లాగ్ ఎప్పుడు చూపిస్తాను కదా, నేను ఫ్రిడ్జ్ డోర్లో చూస్తే కూడా మీకు తెలుస్తుంది నేను ఏమేమి వాడతాను అనేసి. ఒక ఇండియన్ ఫ్లాగ్లో ఉన్న కలర్స్, ఆల్ కలర్స్, స్మూతీస్ అండ్ ఎవరిథింగ్, జ్యూస్, ఎవ్రీథింగ్ చూపిస్తాను అన్నమాట. సో ఇండియన్ ఫ్లాగ్లో ఉన్న ఆరెంజ్ కలర్ అన్నమాట. తర్వాత వైట్. వైట్ అంటే కొంచెం ఇది డేట్స్, చాక్లెట్ అంతా మిస్ చేశాను కొంచెం, అందుకని కలర్ కొంచెం చేంజ్ అయ్యింది. సో దిస్ ఇస్ వైట్ మిల్క్ అండ్ ఓట్స్ అన్నమాట. దాని తర్వాత గ్రీన్ స్మూతీ, పాలక్ స్మూతీ అనమాట ఇది. సో ఇది నేను కొంచెం మారుతూ ఉంటుంది కానీ ఈ ఫ్లాగ్స్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట, మూడు ఎక్కువ వాడుతూ ఉంటాను నేను. సో అది మధ్యలో చక్కెర ఉండాలి కదా, సో అందుకని చాక్లెట్ పౌడర్ అనమాట, ఇది కూడా పెట్టేసుకోవచ్చు మనం. సో ఉండండి, ముందు ఫుడ్ చూపించకముందు దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కావాలి కదా, అవి ముందు చూపించేస్తాను. యాక్చువల్లీ ఈ బాస్కెట్ సర్దుకోవడం అంటూ ఏం పెద్దగా ఉండదు, ఇది యాజ్ యూజువల్ ఎవ్రీడే మొత్తం ఇలాగే పెట్టేసుకుంటాం. దీంట్లో మాత్రం ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ పెట్టుకుంటాము. సో దీంట్లో ఏముంటుందని జనరల్గా చెప్పేస్తాను నేను. మామూలుగా భోజనం చేయడానికి ప్లేట్ అన్నమాట. తర్వాత వచ్చేసి మెయిన్గా రైస్ కుక్కర్ పెట్టుకుంటాను, వాటర్ బాటిల్స్ అండి. యాక్చువల్లీ మీకు వాటర్ గురించి చెప్పాలి, నేను వచ్చి మినరల్ వాటర్ అంతా ఎక్కువ తాగనండి. ఏదైనా ఎమర్జెన్సీకి ట్రావెలింగ్ అప్పుడు తాగుతాను, కానీ షూటింగ్స్ వెళ్ళినప్పుడు నేను ఇంటి నుంచే వాటర్ క్యారీ చేస్తాను. ఇంకోటి ఈ వాటర్ తాగడం మంచిదన్నమాట. సో మినరల్ వాటర్ అనేది ప్లాస్టిక్లో వస్తుంది, అదంతా తాగకూడదు అంటారు కదా, అందుకని ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి హాట్ వాటర్ పెట్టుకుంటాను. హాట్ వాటర్ కంపల్సరీ ఒకటి తీసుకొని క్యారీ చేస్తాను. తర్వాత వచ్చి ఇది మామూలు వాటరు, ఇది కాకుండా ఇంకొక వాటర్ బాటిల్ టచ్ బ్యాగ్లో ఉంటుందన్నమాట. సో అది, ఇది వచ్చి మై ఫేవరెట్ కాఫీ డికాక్షన్. నేను డికాక్షన్ ఇంట్లో చేసి తీసుకెళ్ళిపోతాను, అక్కడ వచ్చి పాలు ప్రొడక్షన్లో తీసుకొని దాన్ని రైస్ కుక్కర్ ఉంటుందన్నమాట, రైస్ కుక్కర్లో కాఫీ పెట్టుకుంటాను. ఇలా స్మాల్ రైస్ కుక్కర్ అనమాట. సో ఇంతే అనమాట, ఎప్పుడైనా ఎమర్జెన్సీకి మనం ఏమైనా పాలు కాచుకొని ఓట్స్ తినేయాలి అలా చేసినప్పుడు, లేదా వెజిటబుల్స్ బాయిల్ చేసుకుందాం అనుకున్నప్పుడు, ఎగ్స్ బాయిల్ చేసుకోవడం, లేదంటే రైస్ వండుకోవడం, దీనికి ఒక మెజర్మెంట్ కప్ ఉంటుంది. సో దీంట్లో ఏం చేస్తానంటే, యాక్చువల్లీ ఈ డికాక్షన్ ఉంటుంది కదా, కాఫీ డికాక్షన్ తీసుకెళ్తాను కదా, ఈ కాఫీ డికాక్షన్ పెట్టుకొని పాలు లొకేషన్లో తీసుకొని పాలు దీంట్లో వేసి ఈ డికాక్షన్ ఇంట్లో వేసేసుకొని అప్పటికప్పుడు కాఫీ కప్తో తాగేస్తాను అనమాట. సో అది అందుకని ఇవన్నీ మీకు చూపించేద్దామని ఇది వేసి, ఇది ఎంత దీంట్లో పెడితే మొత్తం క్లమ్సీ అయిపోతుందని, ఇది కావాల్సినప్పుడు మాత్రమే వాడతాను లొకేషన్లో. తర్వాత కెటల్, కెటల్ ఉంటుంది దాని ఇది. సో కెటల్ ఎందుకంటే లొకేషన్లో వచ్చేసి ఎప్పుడన్నా రేరు, ఎప్పుడన్నా కొంచెం హాట్ వాటర్ కావాలి, లెమన్ హనీ తాగుదామను, లేకుండా ఉంటే కొంచెం గ్రీన్ టీ తాగుదామని. గ్రీన్ టీ నేను పెద్దగా ప్రిఫర్ చేయను, ఇప్పుడు ఒకసారి తాగుతాను. ఇది వచ్చి, ఇది వచ్చి మరమర, ఎప్పుడన్నా బోర్ కొడితే తినడానికి కోసమని మరమర ఇలా పెట్టానన్నమాట. యాక్చువల్లీ షూటింగ్ ఉంటే నేను చాలా జాగ్రత్తగా డైట్ పాటిస్తాను. సమ్టైమ్స్ ఇంట్లో ఉన్నప్పుడు లేదు బయటకు వెళ్ళినప్పుడు మాత్రం, బయటకు వెళ్తే మీరు చూసారు కదా వ్లాగ్స్, మీ నా రెస్టారెంట్కి వెళ్తే అక్కడ మాత్రం డైట్ అంతా పక్కన పెట్టి ఫుల్గా తినేస్తాను. తర్వాత ఇదేంటంటే ఓట్స్, ఛాన్సీ ఈ టైం ఒక్కొక్కసారి ఓట్స్ అక్కడ ఏమి లేదనుకోండి, ఓట్స్ పెట్టుకుంటా. సమ్టైమ్స్ ఇంకా బోర్ కొట్టిందంటే నట్ ఇలా చాలా ఇష్టం అనమాట. సో బ్రెడ్తో మొత్తం అప్లై చేసుకొని తినేస్తాను అనమాట. సో ఈ బాస్కెట్ పక్కన పెట్టేద్దాము. పెట్టేసి
ఇప్పుడు మనం డీటెయిల్గా దాని గురించి వెళ్దాం. అందుకని ఇది చూపించేశాను అనమాట. ఇది కింద పెట్టేస్తున్నాను. సో అయిపోయింది కదండి. హా, నెక్స్ట్ ఏం చూపించాలంటే జాగ్రీ అండి. ఎప్పుడు క్యారీ చేస్తాను నేను జాగ్రీ, ఎందుకంటే నేను షుగర్ అస్సలు తిన్నానండి. నేను షుగర్ మంచిది కాదు కాబట్టి అందుకని తిన్నాను. సో జాగ్రీ తీసుకెళ్తాను. ఎప్పుడైనా అటుకులు ఉందనుకోండి, అటుకులు పాలలో వేసుకుని జాగ్రీ వేసుకుని తినచ్చు. మీకు లాస్ట్ టైం కూడా నేను ఫ్రిడ్జ్ టూర్లో కూడా చెప్పాను, ఎప్పుడైనా ఎమర్జెన్సీగా వాడుతుంటాను, తింటుంటాను చెప్పాను. తర్వాత చట్నీ పొడి మీకు ఆల్రెడీ చూపించాను. సో అది ఇంట్లోనే ఉంటుంది, బయట కూడా ఇలా బ్యాస్కెట్లో పెట్టేసుకుంటాను. ఇది వచ్చి పల్లీల చట్నీ పొడి. అది వచ్చేసి ఎప్పుడైనా రైస్కి, దోశకి, అక్కడైనా కర్రీస్ బాగా చట్నీ బాగాలేదు, ఒకసారి లొకేషన్లో చట్నీ లేట్గా బ్రేక్ఫాస్ట్ చేసాం అనుకోండి, పాడైంది అనుకోండి, అప్పుడు వాటాను తీసుకొని తినడాని కోసం ఇది పెట్టుకుంటాను. సో అది సో అయింది కదా. ఇదేంటి ఏమేశారు, ఊరగాయ అండి. విలేజ్ది కొంచెం పెట్టుకుంటాను అనమాట. ఇలాగా ఎప్పుడన్నా బోర్ కొడితే తినాలనిపిస్తే ఇది వేసుకొని నెయ్యి, ఎక్కడ నెయ్యి వేసుకొని తినేస్తుంటాను ఐస్లో. సో ఇది డ్రై ఫ్రూట్స్ అండి. ఎప్పుడు స్టాండ్ అండ్ ఎప్పుడూ ఉంటుంది అనమాట నా బ్యాస్కెట్లో. ఎప్పుడూ మిస్ అవ్వకుండా ఉండే ఐటమ్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనమాట. సో అది కంపల్సరీ ఉంటుంది. ఇవన్నీ వచ్చి మధ్యాహ్నం లోపల ఖాళీ చేస్తాను నేను, ఎందుకంటే అది లేట్, అది ఫ్రీజర్లో పెట్టి తీసుకొస్తాను కాబట్టి. ఇప్పుడు వెళ్ళగానే నేను ఖాళీ చేస్తాను, మొత్తం తినేస్తాను అనమాట. సో ఎందుకంటే అది ఎక్కువసేపు ఉండకూడదు. సో అది సో బనానాస్ మాత్రం ఎప్పుడు ఉంటుంది, నా ఫేవరెట్ అండి. ఆకలి వేసినప్పుడు బనానాస్ మాత్రం ఒక రెండు, ఇంకా నాలుగైదు పెట్టుకుంటాము. ఈరోజు రెండు ఉన్నాయి, అలా పెట్టాను, ఇలా గ్లాస్లో పెట్టుకున్నాను. ఇది సాల్ట్, పింక్ సాల్ట్ పడతాను. స్పూన్ ఎందుకని చాలా తెలివి ఎక్కువ కదా, వెరీ ఇంటెలిజెంట్ను, అందుకని దాల్చిన చెక్క ఇలా స్టిక్ పెట్టుకున్నా. ఇలా వేసుకుని ఇలా వేసుకోవచ్చు కదా, ఎందుకు యాక్చువల్లీ నిజంగా ఏది దొరకకపోతే ఆ టైంలో అది వేసి పెట్టుకున్నాను. సో అలా వండిపోయింది. సో ఇదొక చట్నీ పొడి కొంచెం పెట్టుకున్నాను. చట్నీ పొడి నాకు బాగా అలవాటు, ఎమర్జెన్సీకి ఏది లేదనుకో ఆ రైస్తో కలుపుకొని వేడివేడిగా తినేయచ్చు అనమాట. సో మెయిన్ ఫుడ్కి రాలేదు, ఇంకా మీకు లంచ్కి రాలేదు నేను. ఇది వచ్చి చియా సీడ్స్ అండి. చియా సీడ్స్ ఎప్పుడు పెట్టుకుంటాను, అది చాలా మంచిది హెల్త్కి. కొంచెం వాటర్లో వేస్తే కొంచెం ఇదిగా అవుతుంది మీకు తెలుసు కదా అందరికీ. సో అందులో ఒక వచ్చి ఒక హాఫ్ లెమన్ కట్ చేసుకొని స్క్వీజ్ చేసుకొని తాగేస్తూ ఉంటాను. అందుకని ఎమర్జెన్సీ అంటే ఇంట్లో చేసుకుని వెళ్ళడానికి ఇవంత టైం ఉండదు కాబట్టి బ్యాస్కెట్లో పెడతాను. సోంపు నాకు ఫేవరెట్ అండి. ఆఫ్టర్ లంచ్ అయిన తర్వాత, డిన్నర్ కానీ లంచ్ తర్వాత నాకు సోంపులు జస్ట్ అలా వేసుకోవడం అలవాటు. సో అందుకని ఎప్పుడు సోంపు ఉంటుంది నా బ్యాస్కెట్లో. ఇది వచ్చి మీరు చూసారు ఇంతకుముందు అంతా చిల్లీ ఫ్లేక్స్ ఎప్పుడు పెట్టుకొని ఉంటానని చెప్పాను కదా. ఏదైనా కొంచెం స్పైసీగా లేదు, కారంగా లేదు అని అనుకుంటే ఇది కూడా వాడుతూ ఉంటాను. సో అందుకే ఎప్పుడు ఇది బ్యాస్కెట్లో పర్మనెంట్గా అలా ఉంటుందన్నమాట. సో కాఫీ కప్ అప్పుడే చూపించాను కదా మీకు, కాఫీ కప్ ఇది కూడా బయట పెట్టేద్దాము. ఇప్పుడు లంచ్ అనమాట. ఇవంతా మామూలుగా ఉంటుంది కదా, ఇంత బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ అయిపోతాయి. అప్పుడు లంచ్కి వచ్చి ఇలాగా రైస్, సమ్టైమ్స్ రైస్ కుక్కర్ ఉంది కాబట్టి అక్కడే వండుకుంటాను. ఇట్స్ డిపెండ్, ఇప్పుడు అవుట్డోర్ షూటింగ్ అనుకోండి, మాకు అంత టైం ఇవ్వరండి, అవన్నీ చేసుకోవడానికి టైం ఉండదు. ఇమ్మీడియట్గా సీన్కి వెళ్ళిపోతూ ఉంటాము, నా అసిస్టెంట్ కూడా టైం ఉండదు. సో అలాంటప్పుడు ఏంటంటే అలా అవుట్డోర్ ఉన్నప్పుడు నేను ఇలా రైస్ తీసుకెళ్ళిపోతాను. రైస్ మాత్రం బ్రౌన్ రైసే వాడతాను, వేడిగా వేసేసి ఉంటాం కదా అందుకే. ఇది మాత్రం కొంచెం హాట్ బాక్స్లో పెట్టుకుంటా, కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది రైస్ అని. ఈరోజు వచ్చి బెండి ఫ్రై చేశాను అనమాట, మా పెద్దమ్మాయి చాలా ఇష్టం. తర్వాత సాంబార్, మంచి స్మెల్ వస్తుంది. సో అంతా వెజిటబుల్స్ ఎక్కువ వేసిన సాంబార్ అనమాట, ప్లెయిన్ సాంబార్ కాకుండా అలా వెజిటబుల్స్ ఎక్కువ వేసాను. సో ఈ బెండి ఫ్రై ఇది, తర్వాత వచ్చి కర్డ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ వచ్చేసి ఇలాగ కవర్లో పెట్టానండి, యాక్చువల్లీ పెట్టకూడదు, డైరెక్ట్గా అలా గాలి అడగడానికి పెడతాను. మీకు చూపించడానికి కోసం ఇలా కవర్లో పెట్టి చూపిస్తున్నాను. ఒక యాపిల్, ఒక కీరా పెట్టుకుంటాను. కీరా చాలా మంచిది, ఏదో టైంలో లంచ్ ముందు కూడా నేను కీరా తినేస్తుంటాను, లేదంటే ఈవినింగ్ అయితే తింటాను. ఒక దానిమ్మకాయ పెట్టాను, రెండు దానిమ్మకాయలు పెట్టాను. ఒక యాపిల్, యాక్చువల్లీ దీని ప్లేస్లో ఒకటి జామకాయ ఉంటుంది, ఇప్పుడు కొంచెం కోల్డ్ అనేసి జామకాయ పెట్టలేదు. సో అందుకే దానిమ్మకాయ పెట్టాను. తర్వాత ఒక టమోటా కంపల్సరీ ఉంటుందండి, ఎందుకంటే టమోటా చాలా మంచిది, అది రాగా తింటే మంచిది. సో అందుకని సలాడ్లా తింటాను. యాక్చువల్లీ ఈరోజు ఇవంతా ఉన్నాయి కాబట్టి స్ప్రౌట్స్ తీసుకురాలేదు, లేకుండా ఉంటే స్ప్రౌట్స్ పెట్టుకొని ఎప్పుడన్నా ఒకసారి స్ప్రౌట్స్లో వచ్చి ఈ కీరా కట్ చేసి వేసుకొని, తర్వాత ఒక టమోటా వేసేసి హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని, ఏదైనా చట్నీ ఉంటాయి కదా మన, ఆ చట్నీ కూడా కలిపేసి ఒక రైత ఏదో కొంచెం స్పైసీగా చేసుకుని తినేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే స్ప్రౌట్స్ డైరెక్ట్గా తినాలంటే నాకు చాలా కష్టం, అసలు ఇష్టం ఉండదు. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకేముంది, గ్రీన్ టీ చెప్పాను కదా,
ఇది వచ్చి గిర్నర్ డిటాక్స్ పాయిజన్ అన్నమాట, గ్రీన్ టీ అన్నమాట. అది పెట్టుకున్నాను. ఇప్పుడు కోల్డ్ ఉంది కాబట్టి ఇది కూడా తాగితే మంచిది అనేసి కొంచెం, ఇది బాగుంది యాక్చువల్లీ. ఇది అది అలా పెట్టుకున్నాను. ఇలా వచ్చేసి అన్ని ఐటమ్స్ పెట్టేసుకుంటా, స్పూన్స్, ఫోర్క్ అని. ఒక నైఫ్ కంపల్సరీ ఉంటుందండి, ఇలా క్లోజ్ నైఫ్ పెడతాను ఎందుకంటే డ్యామేజ్ ఇబ్బంది అవ్వకూడదు అనేసి. సో ఇలా క్లోజ్ చేసి అలాగా ఒక నైఫ్ పెడతాను. ఇది కీర ఇది పీల్ చేయాలి కాబట్టి ఒక పీలర్ పెట్టుకుంటాను. తర్వాత మీకు స్ట్రాంగ్ అని చెప్పలేదు, వాట్ సినిమా బ్యాగ్లో చూసారు కదా మీరు, నిజంగానే నా దగ్గర ఉంటుంది. ఆ రోజు కామెడీ కోసం అలా వాడాను, కామెడీ స్కిట్ కోసం. యాక్చువల్లీ స్ట్రా వచ్చి బాగుంది అని తీసుకున్నాను. సో దీన్ని క్లీన్ చేయడానికి కూడా ఒకటి ఉంది కాబట్టి అది కూడా చూపిద్దాం మీకు అనేసి చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, ఇలాగా ఇలా వెళ్ళి చూసారా, ఇలా అంటే ఇలా క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో దిస్ ఇస్ అ స్ట్రా అండ్ దిస్ ఇస్ క్లీనర్. చాలా క్యూట్గా ఉంది కదా, సో అందుకే ఇది నచ్చింది. అందుకే ఇది ఇలాగా ఇలా పెట్టుకుంటాను అన్నమాట. సో అదే అండి టోటల్గా నా బ్యాస్కెట్లో నేనేం తింటానో, నా ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఇలా అన్నీ చూపించాను. అప్పుడప్పుడు లొకేషన్లో ఎవరన్నా స్వీట్ తీసుకుని ఇచ్చి ఇస్తుంటారు, అది తినేస్తుంటాను. కానీ అందుకనే నేను క్యారీ చేయను. అదంతా ఉందనుకోండి ఇంకా అదే తింటాము, ఇవన్నీ తినాం కదా ఇంకా పక్కన పడేస్తాము, అదే తింటాము. అదే కదా ఇష్టం అవుతుంది, ఎవరికైనా జంక్ ఫుడ్ ఇష్టం అవుతుంది కదా. సో అందుకనే చిప్స్ అని, బిస్కెట్స్ అని, చాక్లెట్స్ అని ఇవంతా ఏం ఉండవు నా దగ్గర. నేను పెట్టుకోను, ఎవరైనా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా తినాల్సి వస్తుంది, కాదని చెప్పలేము కాబట్టి. నాకు అందులో స్వీట్స్ అంటే నాకు చాలా పిచ్చండి, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టము. అందుకనే నేను ఎవరు ఇస్తే అటెంప్ట్ టైప్ తినేస్తూ ఉంటాను. సో తప్ప ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఇంకేం లేదు కాబట్టి ఇదే తింటాం. ఇప్పుడు అంత క్యారెట్ జ్యూస్ చేసాము, నేను తాగకుండా ఎలా ఉంటాం, కంపల్సరీ తాగుతాం కదా. ఇప్పుడు క్యారెట్ జ్యూస్తో తాగ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మీకు మాట్లాడిన తర్వాత ఇది ఫినిష్ చేస్తాను. సో ఇలాగా క్యారెట్ జ్యూస్ అంటే మండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చి ఇలా జ్యూస్, ఇలా స్మూతీ, ఇలాగ వచ్చి ఓట్స్ అన్నమాట. ఓట్స్లో మిల్క్ కలిపాను. సో ఇది నైట్ వచ్చి ఇంక పెద్ద డిన్నర్ అనేది ఏమి ఉండదండి. బిచాన్స్ ఆకలేసింది అంటే ఒక్క దోశ లాంటిది ఏమో ఇంటికి వెళ్తే తింటాను, లేదా ఒక్కొక్కసారి లొకేషన్ ఏదన్నా వాళ్ళు సేమియా ఉప్మా లాంటిది వచ్చి ఉంటే అది కూడా తినేస్తుంటాను నేను. కానీ మ్యాగీ అయితే తినండి నేను. సో అందుకని అది మంచిది కాదు కాబట్టి సేమియా ఉప్మా లాంటిదో, లేకుంటే అటుకులు, లేదంటే ఓట్స్ కానీ, ఇలా ఫ్రూట్స్ కానీ ఇలాగ ఆల్మోస్ట్ ఫినిష్ చేసేస్తాను. ఇది నా డైలీ నేను బ్యాస్కెట్లో తీసుకెళ్ళేది, క్యారీ చేసేది, తినేది అన్నమాట. సో మీకు మొత్తంగా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. ఇలాగే ఇంకా నేను చాలా చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో మీరు ఇలాగే చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇలా చేస్తూ ఉంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్గా నా గురించి, నేను మొత్తం నేను ఎలాంటి ఫుడ్ తింటాను, ఏం చేస్తాను, వాట్ ఐ ఈట్ ఇన్ డే అనేసి అలాంటివన్నీ చాలా వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను, ఏది కూడా మిస్ చేయను. ఎవ్రీథింగ్ నేను ఏదైతే చూపిస్తున్నా అంతా నేను చేసేదానమాట. సో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి, లవ్ యూ ఆల్, బాయ్. గుడిసెకి వచ్చేసాం. ఇప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది, మేము మార్నింగ్ 4:00 స్టార్ట్ అయ్యామన్నమాట మారేడుమిల్లి నుంచి. మన యూట్యూబ్ వ్యూవర్స్ కోసం నేను గైడ్గా తయారయ్యాను. పుష్ప, ఆచార్య, అర్జున్, పాల్గొన ఈ మూడు షూటింగ్స్ ఇక్కడ జరిగాయంట. అంటే అర్లీ మనీ కొడతాం కదా, ఆకలి పడిపోతున్నా.